Hello viewers, welcome to our channel. This is your host Monica. ఈ రోజు మనతో వాస్తు జ్యోతిష్య స్పెషలిస్ట్ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే గురుజీ. శ్రీమాత్రే నమః. ధనిష్ట నక్షత్రం వారి స్వభావం ఎలా ఉంటుంది? వారి జీవిత భాగస్వామి ఎలా ఉంటుంది? ధనిష్ట ఒకటి రెండు పాదాలు మకరంలో ఉంటే, మూడు నాలుగు పాదాలు కుంభంలో ఉంటుంది ధనిష్ట నక్షత్రానికి. దీనికి అధిపతి కుజుడు. సర్వసాధారణంగా మీకు ధనిష్ట నక్షత్రాన్ని మొత్తం నాలుగు పాదాలు అని చెప్పుకుంటాం. అంటే ఏ నక్షత్రానికి నాలుగు పాదాలు. అందులో మొదటి పాదం వారికి, మీరు కనుక ధనిష్ట మొదటి పాదం వారిని కనుక చూసినట్లయితే, అడ్మినిస్ట్రేషన్ అంటే వాళ్ళు నోటితో చెప్పకుండా కళ్ళ సైగలతోనే అవతల వాళ్ళని రూల్ చేయగలరు. ధనిష్ట నక్షత్రం రెండవ పాదంలోకి వచ్చినట్లయితే ఏమవుతుందంటే, స్త్రీ పురుషుడు ఉంటారు కదా, ముఖ్యంగా స్త్రీ అయితేనేమో పురుషుడి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. అంటే నేను నా మాట వినాలి, నేను ఎక్కడికైనా వెళ్ళిపోగలను, ఇలాంటివి ఉంటాయి. పురుషుడు అయితేనేమో ఇంట్లో మదర్కి హెల్ప్ చేయడము, అమ్మ నేను కట్ చేసిస్తానని చెప్పి కొంచెం మా మదర్కి హెల్ప్ చేయడము, ఇంట్లో పని చేయడం, ఇట్లాంటివి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు ధనిష్ట రెండవ పాదం వాళ్ళు. ధనిష్ట మూడవ పాదం వాళ్ళు కనుక చూసినట్లయితే వీళ్ళు భోగల ఆలస్యులు. అంటే వీళ్ళు ఎంజాయ్ చేయాలి లైఫ్ని. ఏముంది, ఎప్పుడెప్పుడు పోతాడో తెలియదు, ఎంజాయ్ చేయాలి లైఫ్ అంటే అన్నట్టుగా వాళ్ళ లైఫ్ అట్లా వెళ్తూ ఉంటుంది. ధనిష్ట నాలుగు వీరు కొంచెం లైఫ్లో అప్ అండ్ డౌన్స్ బాగా ఉంటాయి. బట్ వీళ్ళు స్వాభావికంగా కనుక తీసుకున్నట్లయితే వీళ్ళకి కొంతవరకు కోపం ఎంత ఫాస్ట్గా వస్తుందో, గొడవ ఎంత ఫాస్ట్గా పడతారో, ఎంత గట్టిగా కేకలేసినా మళ్ళీ వీళ్ళకి మనసులో ఏది పెట్టుకోరు. వీళ్ళు మనసులో ఏదో పెట్టుకొని కోపం కాదు, ఆ క్షణానికి కోపం వచ్చింది ఎక్స్ప్రెస్ చేసేస్తాను, అలా ఉంటుంది వీళ్ళ ఇది. అయితే వీళ్ళకేంటంటే కొంత ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అనుకున్నాం కానీ నాలుగో పాదం వాళ్ళకి మాత్రం కొంచెం అప్ అండ్ డౌన్స్ ఎక్కువగా ఉంటాయి. లైఫ్లో సెటిల్ అవ్వడానికి కొంచెం ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉంటారు. ఒకటో పాదము మూడో పాదానికి మాత్రం ఎక్కువ పెద్ద ఇబ్బందులు అయి ఉండవు, వీళ్ళ లైఫ్ బాగానే వెళ్ళిపోతూ ఉంటుంది. ఒకటో పాదం వాళ్ళకి ఎక్కువగా గవర్నమెంట్ రిలేటెడ్ సహాయం కానీ, గవర్నమెంట్ రిలేటెడ్ ఉద్యోగాలు కానీ చేసుకోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంది. అలాగే ఒకటో పాదానికి ఎక్కువగా మెడికల్ రిలేటెడ్ వాటిలోకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. రెండో పాదం ఈజ్ మార్కెటింగ్, మూడో పాదం ఈజ్ బిజినెస్ రిలేటెడ్, నాలుగో పాదం ఇది ఏదైనా రీసెర్చ్ చేయడం అకల్ట్ రిలేటెడ్ అండ్ భూగర్భ సంబంధించినటువంటివి, ఎప్పుడో భూమి లోపలే ఉన్నాయి ఇట్లాంటివన్నీ చేసేటువంటివి అండ్ మైన్స్ ఇట్లాంటి వాటిల్లో వీళ్ళు బాగా రాణించడం జరుగుతుంటుంది. ఏదైనా వీళ్ళు కొంచెం లైఫ్లో టఫ్ పీక్ స్టేజ్ చూస్తారు, డౌన్ స్టేజ్ కూడా చూస్తారు వీళ్ళు. అట్లాంటి అంటే బాగా రావటం తేలి, నేను అన్నీ చూశాను అనే దీంట్లో ఉంటారు వీళ్ళు. అలాగే వాళ్ళకి ముఖ్యంగా ఇన్సూరెన్స్ రిలేటెడ్ సంబంధించినటువంటివి ఇట్లా కొన్ని ఉన్నాయి, వాళ్ళు దాంట్లో బాగా నిష్ణాతులు అవుతారు. అయితే ఎప్పుడు కూడా విద్యా విషయము వృత్తి విషయం అనేటువంటిది జాతకచక్రంలో ఎవరికి వారికి పర్సనల్గా ఉంటుంది. అంటే కొంతమంది చూడండి, చదవడం ఒకటి చదువుతారు కానీ ధనం వేరే మూలకంగా సంపాదిస్తూ ఉంటారు కదా. మీరు వినే ఉంటారు, నేను డాక్టర్ చదివాను యాక్టర్ అయ్యాను అంటూ ఉంటారు, చూసారా? కారణం ఏమిటి అంటే వాళ్ళ విద్యాభావం డాక్టర్కు ఉంటుంది కానీ వాళ్ళ ధనభావం యాక్టర్కు ఉంటుంది. అంటే శుక్రుడు రాహువు చంద్రుడు మూలంగా డబ్బులు వస్తుంటాయి వాళ్ళకి. మెడికల్ రిలేటెడ్ విద్య ఉంటుంది అంటే ఏంటి, చతుర్థ భావానికి ఆరు భాగ్యభావానికి రవి సంబంధం ఉంటుంది, అందుకని వాళ్ళు డాక్టర్ చదివి యాక్టర్ అవుతూ ఉంటారు. అలా ఏంటంటే మనం చూసుకోవాల్సింది ఏంటంటే, ఇన్ జనరల్గా తీసుకుంటే వీళ్ళకి వృత్తులు ఉంటాయి. ఏదైనా ఇప్పుడు చెప్పినటువంటి టెక్నికల్ కానీ మెడికల్ కానీ లేనట్లయితే ఏదైనా డిఫరెంట్గా క్రియేట్ చేసేవి అకల్ట్ రిలేటెడ్ ఇట్లాంటివి, రియల్ ఎస్టేట్ రిలేటెడ్ ఇట్లాంటివి ఉంటాయి. కానీ ఒరిజినల్గా వాళ్ళ జాతకచక్రంలో, పర్సనల్గా వాళ్ళ జాతకచక్రంలో తీసుకుంటే మీరు ధనభావం ఎక్కడ పడిందో చూసుకోవాలి, ధనం ఎవరిస్తున్నారో చూసుకొని దానికి సంబంధించినటువంటివి కనుక మీరు చిన్నప్పుడే అంటే ఒక ఏజ్ వచ్చినప్పటి నుంచే కనుక మీరు ఎంచుకున్నట్లయితే మీ లైఫ్ ఇంకా బాగుంటుందని చెప్పి చెప్పొచ్చు మనం ఆ పర్టికులర్ విషయాల్లో. అలాగే మరొకటి ఏంటంటే, వృత్తులకు సంబంధించిన విషయాల్లో కనుక తీసుకున్నట్లయితే వీళ్ళు ఎక్కువగా బిజినెస్ చేయడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు అశ్విని నక్షత్రం వారు. ఓకే. ఎందుకంటే వీరికి అశ్విని నక్షత్రం అంటే మేషరాశిలో ఉంటుంది, అక్కడి నుంచి 10-11 అధిపతులు మనకి శని అవుతాడు ఫస్ట్ పర్టికులర్గా. కాబట్టి ఏంటంటే వీళ్ళు ఫ్రీడమ్ కావాలి వీళ్ళకి ఎక్కువగా. ఇంకోటి ఏంటంటే కాస్త ఎమోషన్స్ ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి, సర్వసాధారణంగా ఎమోషన్స్ ఎక్కువగా ఉండడం ఇటువంటివి ఎక్కువగా ఉంటాయి అన్నమాట వీళ్ళకి అశ్విని నక్షత్రం వారికి. మరొకటి ఏంటంటే ఇక్కడ అశ్విని నక్షత్రానికి చంద్రుడు కేతు నక్షత్రంలో ఉన్నాడు, చతుర్థాధిపతి అయ్యాడు. వీళ్ళు ఎలా అంటే తొందరగా వీళ్ళని మోసం చేయలేరు ఎవరు కూడా. మీరు ఎవరినైనా మోసం చేయదు కానీ అశ్విని నక్షత్రం వాళ్ళు మోసం చేయలేము. ఎందుకంటే వాళ్ళు ఒక మాట మనం మాట్లాడేమనుకోండి దీనికి కారణం ఏంటని వెతుక్కోగలుగుతారు వీళ్ళు. అది అశ్విని నక్షత్రంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి పట్టు వాళ్ళకి. వాళ్ళకి అది ఒక గాడ్ గిఫ్ట్ వాళ్ళకి. ఇంకా వాళ్ళ జన్మజాతకంలో మోసపోయే యోగాలు బలంగా ఉంటే మనం ఏం చేయలేం కానీ 99% మాత్రం మోసపోరు వీళ్ళు. వీళ్ళు సున్నితంగా ఉండడం రోహిణి నక్షత్రం వాళ్ళు, వాళ్ళు మాత్రం స్ట్రాంగ్గా కనబడడం జరుగుతుంది. అది స్త్రీ అయినా పురుషుడైనా
ఉదాహరణకి పురుషుడు రోహిణి నక్షత్రం అనుకుందాం. స్త్రీ ఎలా ఉంటుందండి, వాళ్ళకి వచ్చే భార్య పర్టికులర్గా అన్ని పనులు ఈజీగా, అంటే కొంతమంది చూడండి ఇంట్లోనే ఉండడం కాకుండా ఎక్కడికైనా వెళ్ళొచ్చేస్తాను, డ్రైవింగ్ చేసుకుని వెళ్ళిపోతాను, లేకపోతే కొండలెక్కేస్తాను, చెట్లెక్కేస్తాను అంటారు చూసారు, అలాంటి వాళ్ళు వస్తారు వీరికి. అంటే స్ట్రాంగెస్ట్ పర్సన్స్ వీళ్ళకి వస్తారు జీవితంలో. అయితే ఇక్కడ వివాహ సౌఖ్యం అనేటువంటిది కనుక తీసుకున్నట్లయితే వీళ్ళకి ఎప్పుడు బాగుంటుంది అంటే దూరపు సంబంధాన్ని వీళ్ళు సెట్ చేసుకుంటే బాగుంటుంది. రోహిణి నక్షత్రం వారికి దూరపు సంబంధమే వస్తుంది, దగ్గర సంబంధం రాదు అంత తొందరగా. ఒకవేళ మనం ఇంకా క్లియర్గా అంటే ప్రతి జాతకంలో వాళ్ళకి పర్టికులర్గా 7వ భావం ఎలా ఉంది, 12వ భావం ఎలా ఉంది చెక్ చేయాలి. పురుషుడి జాతకంలో అయితే శుక్రుడు ఎలా ఉన్నాడు, స్త్రీ జాతకంలో అయితే కుజుడు ఎలా ఉన్నాడు, దాన్ని బట్టి ఇంకొంచెం వాళ్ళకి యోగాలు బాగా పడ్డాయా డౌన్ అయ్యాయా అనేటువంటిది తెలుస్తుంది. అది ఒక యుక్త వయసులో కనుక వాళ్ళు జాతచక్రం చూపించుకుంటే డౌన్ కనుక అయినట్లయితే ఆ రో ఆ యొక్క ఏజ్ నుంచి వాళ్ళు ఏదైనా ఒక మంత్ర సాధనో లేకపోతే దేవతా స్వరూపాన్నో కనుక వారు ఆరాధించినట్లయితే వాళ్ళ జీవిత భాగస్వామిని, మంచి జీవిత భాగస్వామిని పొందవచ్చు. వీళ్ళు చూపించుకోవడం వల్ల మనకి వాళ్ళకి అది ఉపయోగపడుతుంది. అలాగే వీళ్ళు ముఖ్యంగా ఏంటంటే రోహిణి నక్షత్రం వల్ల గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించిన సౌకర్యాలు కొన్ని పొందే ఛాన్సెస్ ఉంటాయి, లేదా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరైనా సరే గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధికులు అయి ఉంటారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కావచ్చు, వాళ్ళకి వచ్చే స్పౌస్ కావచ్చు, అండ్ అలాగే వీళ్ళు చదివేటువంటి విద్య కూడా కొంత స్థిరంగా మెడికల్ రిలేటెడ్, ఆర్ లేదా ఫ్యాషన్ డిజైనింగ్ రిలేటెడ్. ఇంకోటి ఏంటంటే సర్వసాధారణంగా రోహిణి నక్షత్రాన్ని కొంత ఆకర్షణీయంగా ఉంటారు, అందులో ఒకటి ఉంటుంది. రోహిణి నక్షత్రంలో ఉన్న ముఖ్య లక్షణం ఏంటంటే ఆకర్షణీయంగా ఉంటారు సర్వసాధారణంగానే వారు. ఓకే, అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ వీళ్ళకి 9-10 ఆధిపత్యము రోహిణి నక్షత్రం నుంచి కనుక తీసుకున్నట్లయితే 9-10 మనకి ఎవరికి పడుతుంది అంటే శనికి పడుతుంది ఇక్కడ పర్టికులర్గా. కాబట్టి టీచింగ్ లైన్స్లో ఉండడం కానివ్వండి, ఓకే కళారంగాల్లో ఉండడం కానివ్వండి, మరియు ఏదైనా మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన వాటిలో ఉండడం కానివ్వండి, రకరకాల ప్రదేశాలు తిరగడం అంటే ఎక్కువగా వీళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఒక దగ్గర కూర్చోవడం కంటే కూడా మూమెంట్ ఈజ్ ఆల్వేస్ వీళ్ళకి చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. వీళ్ళకి ఇటువంటివి ఉండడం జరుగుతూ ఉంటుంది. మీరు రోహిణి నక్షత్రం వారి గురించి కనుక మీరు అడిగితే, ఎవరైనా కోడలను అడిగారనుకోండి, అవునండి మా అత్తగారు మా ఇంటికి వచ్చి అబ్బా నేను ఇక్కడ నాది రాజ్యం అంటుంటుందండి, నాకు అదో పెద్ద తలనొప్పి అంటూ ఉంటారు. ఇలాంటిది ఒకటి ఉంటుంది. ఇలా రోహిణి నక్షత్రం గురించి చెప్పాలంటే ఒక అరగంట చెప్పొచ్చు. కాకపోతే మీరు వృత్తి వీటి గురించి అడిగారు కాబట్టి ఈ విషయాల గురించి చెప్తున్నాను. దేని గురించి కంగారు పడరు, ఇవి వీళ్ళ లక్షణాలు. ఓకే, రెండవది ఏంటంటే వీళ్ళు విద్యా విషయంలో మీరు అడగొచ్చు ఖచ్చితంగా విద్యా సమయంలో వేరే ప్రాంతానికి వెళ్ళి విద్య చేయడం కానీ, లేదా చదువుకునే సమయంలో కొంచెం ఎక్కువ జర్నీ చేయాల్సి రావడం కానీ వీళ్ళకి ఖచ్చితంగా జరుగుతుంది. విద్యా విషయంలో మాస్టర్కి వీళ్ళకి మంచి కోఆర్డినేషన్ ఉంటుంది రేవతి నక్షత్రం వారికి. అలాగే వీళ్ళు టెక్నికల్ రిలేటెడ్ విద్యలు ఎక్కువగా చదువుతారు, టెక్నికల్ రిలేటెడ్ మ్యాథమెటిక్స్ బాగా చేయగలుగుతారు. మీరు వీళ్ళు మాస్టర్స్ రిలేటెడ్ లేదని లేనట్లయితే చార్టెడ్ అకౌంట్స్, అకౌంట్ రిలేటెడ్, బ్యాంకింగ్ రిలేటెడ్ ఇట్లాంటి ఉద్యోగాలు చేసేటువంటి వాటిల్లో ఎక్కువగా చదివేటువంటి ఛాన్సెస్ ఉంటుంది. మార్కెటింగ్, బ్యాంకింగ్, అలాగే సైన్స్ రిలేటెడ్ సబ్జెక్ట్స్, ఎందుకంటే చంద్రుడి ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది ఇక్కడ, మెడికల్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ 99% ఎక్కువగా ఇవి చేస్తారు. ఇంకా తర్వాత అంటే వాళ్ళ జన్మజాతకంలో ఏదైనా స్పెసిఫిక్గా మారితే మనం చెప్పలేం కానీ, బట్ ఇవే ఎక్కువగా చేసేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. ఇక వీరి జీవిత భాగస్వామితో ఎలా ఉంటారు వీళ్ళు అని చెప్పి తీసుకున్నట్లయితే కొంత ఏమవుతుందంటే మీకు ఫ్రెండ్లీగా ఉండేటువంటి తత్వం ఎక్కువగా ఉంటుంది, నాలెడ్జ్ షేరింగ్ తత్వం ఎక్కువగా ఉంటుంది వీరికి. థాట్స్, మాటలు ఇవన్నీ కూడా ఎక్కువగా స్పిరిచువాలిటీకి, ధర్మానికి, న్యాయానికి, అండ్ ఏదైనా ఒక పని చేస్తే మనం ధర్మబద్ధంగా చేయాలనేటువంటి తత్వాన్ని ఇస్తుంది ఇక్కడ. ఓకే, అయితే వీరు పర్టికులర్గా ఏంటంటే అతి మంచితనం వల్ల కొన్నిసార్లు మోసపోయే ఛాన్సెస్ ఉంటుంది వీరికి మాత్రం. ఇందాక అశ్విని నక్షత్రాన్ని మనం మోసపోరని చెప్పాం కదా, ఇక్కడ మాత్రం మోసపోతారు. ఎందుకంటే కరిగిపోయే స్వభావం కొంత ఉంటుంది వీరికి, కాబట్టి వీరు పర్టికులర్గా ఈ యొక్క విషయాలను జాగ్రత్త వహించాలి. ఓకే, అలాగే మరొకటి ఏంటంటే అమ్మా ఇక్కడ వీరికి శివుని యొక్క ఆరాధన చేసుకున్నా లేదా దుర్గా ఆరాధన చేసుకున్నా వీరు దీని నుంచి బయటపడగలుగుతారు. ఓకే, అయితే వీళ్ళకి ఇందాక మనం చెప్పుకున్నట్టుగా రేవతి కంటే కూడా ఎక్కువగా ఈ టీచింగ్ క్వాలిటీస్ ఎక్కువగా ఉంటాయి వీరికి. అయితే వీరు బాగా పైకి రావాలంటే ఉన్న ప్రదేశం కాకుండా విదేశాలకు వెళ్తే మాత్రం చాలా చక్కగా పైకి రావడం జరుగుతుంది, అందులో సందేహమేం లేదు. కొంత ఎడ్యుకేషన్ విషయంలో కొంతవరకు డిస్టర్బెన్స్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. జీవితంలో కొంత ఆటంకం కలుగుతుంది లైఫ్లో, కానీ విదేశాలకు వెళ్ళడం ద్వారా సక్సెస్ అవుతారని చెప్పొచ్చు మనం. థ్యాంక్ యూ గురుగారు, మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చి ఇన్ని చక్కని విషయాలు చెప్పినందుకు థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః. చదువుకునేటప్పుడు
పిల్లలు ఏ దిక్కును కూర్చోవాలి, పిల్లల రూమ్ ఎలా ఉండాలి, అసలు వాళ్ళకి ఏ వయసులో సెపరేట్ రూమ్ అనేది ఇవ్వాలి చదువుకోవడానికి? ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మనము ఈ విద్యా సంబంధించినటువంటిది ఏదైతే ఉందో